గుజరాత్ టైటాన్స్ కు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ తాజా సీజన్ లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తో ఓటమికి పర్యాయ పదంగా మారిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడుతోందంటే గుజరాతే గెలుస్తుందని చాలా మంది ముందే డిసైడ్ అయిపోయారు. ఆ ఏముందలే ఢిల్లీ మ్యాచే కదా, ఏం చూస్తాంలే అని అసలు చాలా మంది స్టేడియంకు కూడా రాలేదు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ 5 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై అద్భుత విజయం సాధించింది. తాము సాధించింది 130 పరుగులే అయినా దాన్ని కాపాడుకున్న తీరు అమోఘం. 131 పరుగుల లక్ష్య ఛేదంలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగులే చేసి ఓటమి పాలైంది. వహ్ ఢిల్లీ అనిపించే రీతిలో డేవిడ్ వార్నర్ సేన అదరగొట్టింది. బ్యాటింగ్ లో విఫలమై కేవలం 130 పరుగులే చేసిన వేళ తమ జట్టును గట్టెక్కించేందుకు క్యాపిటల్స్ బౌలర్లు పట్టు వదలలేదు. చివరిలో రాహుల్ తెవాటియా 7 బంతుల్లో 20 పరుగులు చేసి కాస్త ఆందోళన రేపిన వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఆఖరి ఓవర్ను కట్టుదిట్టంగా వేసి ఢిల్లీని మురిపించాడు. తద్వారా హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న గుజరాత్ను 5 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నప్పటికీ ఆ జట్టుకు గెలుపు సాధ్యం కాలేదు. పాండ్యా 59 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. ఆఖరిలో కొంత హైడ్రామా నెలకొంది. గుజరాత్ టైటాన్స్కు 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి ఉండగా నౌర్కియా బౌలింగ్లో తెవాటియా వరుసగా 3 భారీ సిక్స్లు కొట్టి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. చివరి ఓవర్లో ఆ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా ఇషాంత్ శర్మ సూపర్ బౌలింగ్తో టైటాన్స్కు అడ్డుకట్ట వేశాడు. తెవాటియాను అవుట్ చేయడమే కాకుండా కేవలం 6 పరుగులే ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించాడు. అసలు ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరంభం కూడా ఢిల్లీ జట్టు తరహాలోనే ఒడిదుడుకుల మధ్య సాగింది. ఓ దశలో గుజరాత్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పాండ్యా అభినవ్ మనోహర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. మనోహర్ అవుట్ అయిన తర్వాత వచ్చిన తెవాటియా 7 బంతుల్లోనే 20 పరుగులు చేసి టైటాన్స్కు విజయంపై ఆశలు కల్పించాడు. కానీ ఇషాంత్ శర్మ విసిరిన చివరి ఓవర్ గుజరాత్కు నిరాశే మిగిల్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టుకు తొలి ఓవర్లోనే తమ తప్పిదం తెలిసొచ్చింది. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్చిను కవర్లతో కప్పి ఉంచగా తేమను సద్వినియోగం చేసుకున్న పేసర్ షమి విజృంభించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ సాల్ట్ను డక్అవుట్ చేశాడు. అలాగే తన తొలి 3 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో ఢిల్లీ 23 పరుగులకు 5 వికెట్లతో దారుణ స్థితిలో నిలిచింది. 2వ ఓవర్లో కెప్టెన్ వార్నర్ నోబాల్కు రన్అవుట్ అయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో అమన్ హకీం ఖాన్ అర్ధ సెంచరీతో జట్టు పరువు కాపాడాడు. అక్షర్తో కలిసి 6వ వికెట్కు 50 పరుగులు, రిపల్తో కలిసి 7వ వికెట్కు 53 పరుగులు జత చేయడంతో డీసీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.